నేను చెప్పాను కదా ఆకాష్ దురదృష్టం వల్ల ఆ రోజు అలా జరిగింది. యాక్సిడెంటే కోమాలోకి వెళ్ళిపోయాడు. లేకపోతే ఆ రోజే ఖచ్చితంగా నీతో పెళ్లి జరిపించుండేదాన్ని. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నువ్వు ధైర్యంగా ఉండు. ముందు నువ్వు సంతోషంగా ఉండు. నువ్వు నాకు భారం అని నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. నాకున్న ప్రతి స్టూడెంట్ నా బిడ్డలాంటి వాళ్లే. నేను నీకు మాట ఇచ్చాను ఆకాష్తో నీ పెళ్లి జరిపిస్తాను అని. నీ బిడ్డకి అతనే తండ్రి అని సమాజానికి పరిచయం చేస్తాను. నేను నా మాట నిలబెట్టుకుంటాను. నువ్వు గర్వంగా తలెత్తుకుని నీ భర్త బిడ్డలతో నీ ఇంటికి వెళ్ళేలా నేను చేస్తాను. నీ ధైర్యమే మేడం నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. నేను బ్రతికుండడానికి కారణమయ్యింది. లేనిపోయిన ఆలోచనలతో మనసు పాడు చేసుకోక సుష్మిత. ప్రశాంతంగా ఉండు. నీకంతా మంచి జరుగుతుంది. నేను వెళ్ళి పాపను చూస్తాను. క్లాసులు బోర్ కొడుతున్నాయా? మన సరదాగా రెండు రోజులు అరకు వెళ్ళొచ్చాం కదా, ఈసారి ఊటీ వెళ్దామా? మ్యాటర్ సీరియస్ ఆకాష్. లైఫ్ నే సింపుల్ గా తీసుకునే మనిషి నేను. నాకు ఏ మ్యాటర్ సీరియస్ గా అనిపించదు. పర్వాలేదు చెప్పు. నేను ప్రెగ్నెంట్. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఎంత గుడ్ న్యూస్ చెప్పావు సుస్మిత. అంటే నేను తండ్రిని కాబోతున్నాను అన్నమాట. మనిద్దరి ప్రతిరూపం నీ కడుపులో పెరుగుతుందన్నమాట. చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పావు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. పద హాస్పిటల్కి వెళ్దాం, డాక్టర్కి చూపించుకుందాం. ఉండు, నాకు తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నారు, ఆవిడికి ఫోన్ చేస్తాను, అపాయింట్మెంట్ తీసుకుంటాను. సరేనా? హలో డాక్టర్ గారు, నేను ఆకాష్ని. ఏం లేదు మేడం, నేను నా గర్ల్ ఫ్రెండ్ 6 మంత్స్ నుంచి లవ్లో ఉన్నాం. అనుకోకుండా ఫిజికల్గా కలిసాం. తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి మేడం. మీరు మా పర్సనల్ డాక్టర్ కాబట్టి, మా అమ్మకి ఫ్రెండ్ కాబట్టి మిమ్మల్ని కన్సల్ట్ చేస్తున్నాను మేడం. అది తనకి అబార్షన్ చేయాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పిన టైంకి మేమిద్దరం కలిసి వస్తాం మేడం. ఉంటాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఏం మాట్లాడుతున్నావు ఆకాష్? ప్రెగ్నెన్సీ తీసేయించడం ఏంటి? మరింకేం చేస్తాం సుస్మిత? అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? దీనికి సొల్యూషన్ అదే కదా.
నువ్వింత దారుణంగా మాట్లాడతావు అనుకోలేదు. నిన్ను ఎంత సిన్సియర్గా ప్రేమించాను, నిన్ను నమ్మి నీకు నా సర్వస్వం ఇచ్చేశాను. నువ్వు ఇలా మోసం చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. ఇది కరెక్ట్ కాదా ఆకాష్? కరెక్ట్ కాదా? ఏం మాట్లాడుతున్నావ్ సుస్మిత? 90s కిడ్ లాగా ఫూలిష్ గా బిహేవ్ చేయకు. నువ్వు నేను ప్రేమించుకున్నాం అనుకోకుండా కలిసాం. మన ఫిజికల్ అటాచ్మెంట్ తో ఇద్దరం సుఖంగా హ్యాపీ అయ్యాం. జరిగిన దాంట్లో నా ఒక్కడదే తప్పన్నట్టు మాట్లాడతావేంటి? మనం ప్రేమించుకునేటప్పుడు నా కోసం ఏదైనా చేస్తానన్నా, మీ పేరెంట్స్ కి చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటానన్నా. అరరరరే, అవన్నీ సీరియస్ గా తీసుకుంటే ఎలా సుస్మిత? ప్రేమించుకునేటప్పుడు 100 చెప్తాం, నిన్ను ఇంప్రెస్ చేయాలి కదా. అలానే అవన్నీ నెరవేర్చగలవా? మరీ అమాయకురాల్లాగా ఆలోచిస్తే ఎలా సుస్మిత? ఇది 2022, నువ్వింకా 1990s దగ్గరే ఆగిపోయావు. ఒంటి మీద ఘాటు పెట్టకుండా లాప్రోస్కోపిక్ పద్ధతిలో సింపుల్ గా ఆపరేషన్స్ అన్ని చేసేస్తున్న కాలం ఇది. నువ్వు హాఫ్ డే హాస్పిటల్లో ఉంటే చాలు, సింపుల్ గా అబార్షన్ చేసి పంపించేస్తారు. అయ్యో, అందరిలాంటి ఆడపిల్లో కాబట్టి సుస్మిత నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది. సిల్లీగా మాట్లాడుకో. నువ్వు ఇంత దారుణంగా మారిపోతావని అనుకోలేదు. నేనెప్పుడు ఒకేలా ఉంటాను. నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావు, అది నీ తప్పు. చేసిందంతా చేసి ఇప్పుడు తప్పు నాదంటావా? నేను నిన్ను వదిలిపెట్టను. ఈ విషయం 10 మందిలోనూ పెడతాను, అందరికీ చెప్తాను. హేయ్, వెయిట్, ఆశ్రమం నీకెందుకు? నేనే అందరికీ చెప్తాను. పోయేది నీ పరువు. చూడు, నా మాట విని బుద్ధిగా అపార్షన్ చేయించుకో. ఎంజాయ్ చేయడానికి ఇంకా చాలా లైఫ్ ఉంది నీకు. హాస్పిటల్ ఖర్చు మొత్తం నేనే చూసుకుంటాను. ఇంకా అవసరమైతే ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తాను. కాదు కూడదు అని మొండికేసావనుకో, అసలు నీకు నాకు ఏ సంబంధం లేదని, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో తెలీదని కాలేజ్ అంతా వైరల్ చేస్తా. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? మర్యాదగా చెప్పినట్టు విను. చెప్పినట్టు చేయలేదనుకో, ఈ కాలేజీలో తలెత్తుకొని తిరగలేవు. అనవసరమైన ఫ్యామిలీ సెంటిమెంట్స్తో నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని అందరి ముందు ప్రమాణం చేసి చెప్తాను. పిచ్చి సుస్మిత, ఈ ప్రపంచంలో మంచి చెడు అంటూ విడివిడిగా ఏమీ ఉండవు. ఇక్కడ ఉండేది ఎంజాయ్మెంట్ ఒక్కటే. తెలివైన వాళ్ళు నాలా ఎంజాయ్ చేస్తారు. నీలాంటి తెలివి తక్కువ వాళ్ళు ఇలా లేనిపోని బాధల్ని నెత్తి మీద వేసుకొని ఏడుస్తూ కూర్చుంటారు. లవ్ నీ లస్ ని మరీ సీరియస్ గా తీసుకోకూడదు సుస్మిత. చెనగలు తిన్నావా, చేతులు దులుపుకున్నావా? దట్స్ ఆల్. నిన్ను నమ్మని చూడు, నా చెప్పుతో నన్ను నేను కొట్టుకోవాలి. ఫైనల్ గా ఇప్పుడు ఏమంటావు? అదేదో పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, సామెత. అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డ, ముళ్ళొచ్చి అరిటాకు మీద పడ్డ, అరిటాకే ప్రాబ్లం అని ఆలోచించుకో. అందరి ముందు నువ్వు నవ్వులు పాలవుతావా? ఎవ్వరికి తెలియకుండా సైలెంట్ గా ప్రెగ్నెన్సీ తీయించేసుకుంటావా? థింక్ బేబీ, బీ ప్రాక్టికల్. చెప్పినట్టు వింటే హ్యాపీగా చదువుకుంటూ స్టూడెంట్ గా ఉంటావు, లేదంటే నీ లైఫే పాడవుతుంది. ఆలోచించుకో. Oh, my God.
నేను నా కడుపులో బిడ్డ చనిపోయేవాళ్ళం. అంటే
నువ్వు చెరిపినంత మాత్రాన నీ మీద పడ్డ మచ్చ పోతుందా? నువ్వు బ్రతుకున్నప్పుడే నీకు తనికి సంబంధం లేదని దులిపేసుకున్న ఆకాష్ నువ్వు చనిపోయిన తర్వాత తనికి నీకు ఏ సంబంధం లేదని కాలు రగిలేసుకుని చెప్తాడు. ఎందుకంటే వాడు క్యారెక్టర్లెస్ ఫెలో. వాడిక్కడ చదువుతోందే టైం పాస్ చేయడానికి అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. నేను వాడికి ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను కూడా. నువ్వు వాడిని ప్రేమించడం ఒక తప్పు, వాడి చేతిలో మోసపోవడం ఇంకో తప్పు, చనిపోవాలి అనుకోవడం ఇంకా పెద్ద తప్పు. అలానే నేను ఈ కడుపులో ఉన్న బిడ్డని పెంచి పోషిస్తూ ఈ ఇంట్లో వాళ్ళని చంపుకోలేను కదా మేడం. అలా అని ఎందుకు అనుకుంటావు? ఎవడైతే మోసం చేశాడో వాడితోనే తాడి కట్టించుకోవాలని ఎందుకు అనుకోవడం లేదు? అవుతుందా మేడం? ఆడదనుకుంటే ఏది అసాధ్యం కాదు సుష్మిత, ఏదైనా సాధించగలదు. నేను నీలా అనుకునుంటే ఈరోజు ఇక్కడ నిలబడి ఉండేదాన్ని కాదు. నీ అంత ధైర్యం నాకెక్కడుంది మేడం? నీకు ధైర్యంగా నేనున్నాను. నా గురించి, నా గతం గురించి నీకు తెలుసు కదా. తెలుసు మేడం. మరి నా స్టూడెంట్ ఎలా ఉండాలి? ఇక మీదట నీ ధైర్యం నేను. ప్రతిరోజు మనం పేపర్లో టీవీల్లో చూస్తూ ఉన్నాం, మోసపోయిన వాళ్ళు అబోర్షన్ చేయించుకుని మనసు చంపుకుని జీవితాన్ని గడుపుకుంటున్నారు. ఆడది మనసు చంపుకోలేక, కడుపులో ఉన్న బిడ్డని అబోర్షన్ చేయించుకోలేక తమ ప్రాణాలు తీసుకుంటున్న వాళ్ళని చూస్తున్నాం. కానీ నువ్వు నా స్టూడెంట్వి, నువ్వలా కాకూడదు. నీ పెళ్ళి నేను చేస్తాను. నువ్వు ఎవడి చేతిలో మోసపోయావో వాడి చేతే నీ మెళ్ళో తాళి కట్టిస్తాను. ఇక మీదట నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయనని నాకు మాటివ్వు. మీరు ఒక గురువులా కాకుండా నా తల్లిదండ్రి స్థానంలో ఉండి నా గురించి ఇంతగా తపన పడుతుంటే నేనెందుకు చనిపోతాను మేడం? నేను ఇంక చనిపోను. ఇక నుంచి నీ ధైర్యమే నీ ఆయుధం. కాదు మేడం, మీరే నా ధైర్యం. రే మామా, మొత్తం పోగొట్టుకున్నావు కదరా. పోగొడితే ఏమైందిరా? మా మాముంది కదరా. హాయ్ నాన్న. ఏం చేస్తున్నావు మామ్? నేనేం చేస్తానురా, ఇంట్లోనే ఉన్నాను. నువ్వేం చేస్తున్నావు? నేను ఫ్రెండ్స్తో కలిసి మందు కొడుతున్నావా? అవును మామ్. వెరీ గుడ్. ఇప్పుడు కూడా వాతావరణం వేడిగా ఉంటుంది, చల్లని బీరైతే బెటర్. అంతే కదా మామ్. సరే గాని నా అకౌంట్కి ఒక 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేయ మామ్. 10 లక్షస్? సరే, ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు? కానీరా, నీకు ఇప్పుడే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్. నీ అకౌంట్కి అమౌంట్ పంపించాను చూడరా. మామ్ వచ్చేసాయి. థ్యాంక్ యూ మామ్. అమ్మకి థ్యాంక్స్ చెప్తావేంట్రా ఇడియట్. ఎంజాయ్ చేయ్. బాయ్. తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడుతున్నారండి మేడం. ఇంకొక్క మాట మాట్లాడేవంటే మొహం పగులుతుందిరా. తప్పు నీది కాక ఇంకెవరిది?